రామాయణం ఒకప్పుడు మా చిన్నప్పుడు అదో పెద్ద అంశం. వాస్తవానికి స్కూళ్ళల్లోనే లేక టీచర్లు ఈ స్పెషల్ పీరియడ్స్ ఉండే, కాస్త మనకి లోక జ్ఞానం అందజేయడానికి అట్లాగే నీతి బోధలు చేయడానికి ఒక క్లాస్ ఉండేది. ఆ క్లాసుల్లో వచ్చిన టీచర్లు రామాయణమో మహాభారతమో మంచి అంశాలకు సంబంధించి నడవడి ఎట్లా ఉండాలి ఇట్లాంటివన్నీ చెప్తుండేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో అప్పుడే సీరియళ్ళు బిగినాయి, ఈ హిందీ సీరియళ్ళు. తెలుగులో డబ్బింగ్లో రామాయణం వచ్చేది దూరదర్శన్, అప్పుడు ఒకటే ఒకటి ఉండేది దూరదర్శన్. దాంట్లో ప్రతివారం కూడా ఆదివారం పూట రామాయణం వచ్చినప్పుడు, రామాయణం తర్వాత భారతం వచ్చినప్పుడు ఎగబడి చూసేవాళ్ళు. ఇళ్లలో ఇప్పుడు మనం ఈ ఏదైతే కరోనా తీసుకొచ్చినటువంటి ఎఫెక్ట్తో రోడ్లన్నీ ఎట్లా ఖాళీ అయినాయి, ఆ రోజుల్లో రామాయణం వస్తుందంటే అట్లా ఖాళీ అయిపోయి ఉండేవి రోడ్లన్నీ కూడా, హోటల్స్ ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి. చివరికి దాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అట్లేసేవాళ్ళు, ఇడ్లీలు వేసేవాళ్ళు, చిన్న చిన్న హోటళ్ళు నడిపేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ హోటళ్ళల్లో వాళ్ళ వాళ్ళ షాపుల్లో కూడా టీవీలు పెట్టుకోవాల్సి వచ్చింది, ఆ గంట వ్యాపారం పోద్ది అనేటువంటి ఉద్దేశంతో. అలాంటి సంచలనం సృష్టింది. అయితే ఇవాళ ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో సెల్ ఫోన్లు ఉండటం, ప్రతి ఒక్కళ్ళ దగ్గర నెట్లు ఉండటం, ఇట్లాంటి నేపథ్యంలో రామాయణాల గురించి భారతాల గురించి ఎవరు వింటారులే అంటే, బట్ జనాలలో మాత్రం కాస్త చక్కటి ఆలోచన ధోరణి ఉంది. బాధ్యతగానే ఉన్నారు ప్రజలేమి అంత, ఎవరైతే ఇప్పుడు టీవీలు మీడియాల ముందుకు వచ్చి గోలగోలు చేసి అంత సర్వనాశనం అయిపోయిందంటారో, వాళ్ళందరికీ ఒక జలక్ ఇస్తూ ఒక అద్భుతమైనటువంటి ఇది చెప్పారు. ఇప్పుడు ఈ లాక్డౌన్ వేళ అన్ని ఛానళ్ళు ఎవరి శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నటువంటి వేళ రామాయణానికి వచ్చినటువంటి వ్యూస్ 77 మిలియన్లు, అంటే 7 కోట్ల 70 లక్షల మంది ప్రేక్షకులతో ప్రపంచంలోనే అత్యధిక శాతం ప్రజలు వీక్షించినటువంటి కార్యక్రమంగా రామాయణం ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇది సంచలనాత్మకమైనటువంటి అంశం. ఇది దూరదర్శన్లో ఇప్పుడు మొన్న ఈ కరోనా అప్పుడు లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అప్పట్లో సమాచార శాఖ మంత్రి చెప్పగానే చాలామంది వెటకారం చేశారు. ఇతర దేశాల్లోనేమో కరోనాకి మందుల గురించి, పరిశోధనల గురించి, లాక్డౌన్ల గురించి, లేకపోతే కనుక మందుల గురించి మాట్లాడుకుంటుంటే, భారతదేశంలోనేమో రామాయణాలు చూపెడతాం, భారతం చూపెడతాం అనుకుంటున్నారు. మరి ఇళ్లలో కూర్చున్న టైంలో పాత సీరియళ్ళు అయిపోయినాయి, కొత్త సీరియళ్ళు తీయడానికేమో అవకాశం లేదు, గుంపుల తరహా వ్యవహారం లేదు. ఇంకో పక్కన కొత్త ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు చేయాలంటే గ్రూపుతో షూట్ చేయాలి, గ్రూపులతో చేస్తేనేమో రోగం వస్తుంది. కాబట్టి పాత వాటిని తిప్పి తిప్పి వేసుకున్నటువంటి వేళ, అసలు ఈ తరంలో ఉన్నటువంటి ప్రజలు మర్చిపోయినటువంటి రామాయణాన్ని ఈవేళ చూపెడుతూ ఉంటే కూడా ప్రజలలో, అంటే ఈ తరంలో సరిగ్గా అట్లాంటి ఒక ప్రయత్నం అయితే జరగలేదు. కొన్ని కొన్ని ప్రైవేట్ ఛానల్ చేసిన అదొక సెక్సువల్ ఆబ్జెక్టివ్ సిస్టమ్ కింద, లేకపోతే కనుక అంత మోసగా మరీ అతి డబ్బింగ్గా ఉంది. ఆ రోజుల్లో చక్కటి డబ్బింగ్తో చేసినటువంటి సీరియల్ ఆ రోజుల్లో నడిచింది రామాయణం. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి వేస్తే అంత పురాతనమైనటువంటి దానికి 77 మిలియన్ల వ్యూస్, 7 కోట్ల 70 లక్షల మంది చూస్తాం, అది కూడా ప్రపంచ రికార్డు కావడం అన్నటువంటిది తాజా పరిణామాలని తెలియజేస్తుంది మనకి.